కాకినాడ జిల్లా జగ్గంపేట శివారులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు నేరస్తులు పట్టుబడ్డారు. గత 22వ తేదీన రాత్రి జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రాజరాజేశ్వరి ఐరన్ షాప్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసి కేసును ఛేదించారు. నిందితుల వద్ద నుండి ఓ కారు, ద్విచక్ర వాహనం, 45,000 రూపాయల నగదు, 2 సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ 5,17,000 రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. ఇక నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎందుకంటే చక్క టైం చాలా తొందరగా ఈజీగా అంటే స్పాన్ ఆఫ్ 48 అవర్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. కార్ కూడా ఏం బైక్స్ కూడా ఏమాత్రం పాడవకుండా ల్యాప్టాప్ కూడా వారికి అభ్యర్థిస్తున్నాను. మీరు డిపార్ట్మెంట్ కూడా పెడతారు. మీ ద్వారా ఈ ప్రజలకి మేము తెలియజేసుకుంది ఏంటంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి కరెంటు పోయిందని చెప్పి తలుపులు తీసుకుని బయట పడుకోవద్దు. అలా చేయవలసి వస్తే చక్కగా తాళం వేసుకోండి, తాళం జాగ్రత్త పెట్టుకోండి. అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తే ఓపెన్గా తాళం బైక్ అందరికీ కనిపెట్టేటట్టు వేయకండి. ఇంటర్నల్గా లాక్ వేసుకుని బయట రూమ్ ద్వారా బయటకు వచ్చి అక్కడ వీలైతే కర్టెన్ తాళం కవర్ చేస్తూ కర్టెన్ లాంటిది ఉంటే అది వేసుకోండి. అలాగే మీ బంధువులు ఎవరికైనా చెప్పి సాయంత్రం ఆ బయట లైట్ తెలియటట్టు ఏర్పాటు చేసుకోండి, ఉదయం ఆపేటట్టు. ఎందుకంటే మనుషులు ఉన్నారు అన్న ప్రజంప్షన్ ఉంది. కొన్ని కొన్ని అలాగే పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి నగలు వేసుకుని బంగారు వస్తువులు వేసుకుని వెళుతున్నారు. అవి స్నాచింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ బయట తిరిగేటప్పుడు విలువైన వస్తువులన్నీ ఒక చోట పెట్టుకుని మీ ఆథరైజ్డ్ ప్లేస్లో పెట్టి జాగ్రత్త పెట్టుకోవచ్చుందే కూర్చున్నాం. అలాగే ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా విలువైన వస్తువులు ఎక్కడైనా లాకర్లో పెట్టుకోండి, ఇంట్లో అలా వదిలి ఐడియల్గా వదిలేదు. మనం కామన్గా చేసింది అంటే బీరువా తాళం వేస్తాం, బీరువా తాళం పక్కనే పెడతాం కాబట్టి అది కూడా తాళాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవచ్చుందే కూర్చున్నాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇది పెట్టడానికి ధ్యానం జరగకుండా చూసుకోవటమే మనకి ముఖ్యం. ధ్యానం జరిగిన తర్వాత మా చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి, అది మీ అదృష్టం మీద నాకు కృషి మీద ఆధారపడి ఉంటుంది, అది పట్టుకోవటం ఎలా ఒకసారి మనం ఎంత కృషి చేసినా కూడా దొరకపోవచ్చు. ఇప్పుడు ఇది అదృష్టం బాగుంటే వెంటనే 3 రోజుల్లో దొరకడం జరిగింది. అదే లేట్ అయిపోయింది బండి షేప్ మారిపోతే అది రకరకాల పరిస్థితి, అది మీ అదృష్టం మీద నాకు కృషి మీద ఆధారపడి ఉంటుంది, అది పట్టుకోవటం ఎలా ఒకసారి మనం ఎంత కృషి చేసినా కూడా దొరకపోవచ్చు. ఇప్పుడు ఇది అదృష్టం బాగుంటే వెంటనే 3 రోజుల్లో దొరకడం జరిగింది. అదే లేట్ అయిపోయింది బండి షేప్ మారిపోతే అది రకరకాల కలపాలి కలపాలి కొద్దిగా బైక్ కనపడింది. మీ అందరి ద్వారా మేము తెలియజేసుకుంది ఏంటంటే మినిమం జాగ్రత్త పాటించండి. అలాగే ఏదైనా ఊరికి వెళ్తుంటే లేకపోతే 4-5 రోజులు లేకపోతే చాలా పోలీస్ స్టేషన్లో చెప్తే కనీసం బీట్ ఏర్పాటు చేస్తాం.
లేదంటే అక్కడ మేము అవసరమైన మాకు కొన్ని డిహెచ్ఎంఎస్ ఉన్నాయి కాబట్టి అవి అరేంజ్ చేస్తాం. ఇది డీటెయిల్గా చెప్పాలంటే మనం ముద్దాగా చెప్పినట్టు అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇటు ప్రివెంట్ చేయడానికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. తర్వాత డిటెక్షన్ ద్వారా ఎందుకంటే తెలియజేసేది ఏంటంటే ఎవరైనా బయట తిరిగేటప్పుడు నగలు వేసి తిరగద్దు, పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళినప్పుడు ఆ నగలు జాగ్రత్తగా పెట్టుకోండి, అలాగే ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఇది రానప్పుడు సదరు పోలీస్ స్టేషన్ తెలియజేయండి, ఆ తాళం వేసుకునేటప్పుడు కూడా వెనక తాళం వేసుకోండి, ఆ తాళాలు కూడా కట్టెన విలుగా వీలైతే కవర్ అయ్యేటట్టు చూసుకోండి, పాటిస్తే చాలా దొంగతనాలు తగ్గుతాయని ఈ ద్వారా నేను తెలియజేసుకుంటాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి అమ్మాయి చెప్తుంది కాపురం చేస్తున్నాను, సంవత్సరం నుంచి సరిగ్గా చూడలేదని రకరకాల విషయాలు వెలుగులో వస్తున్నాయి, ఎంతవరకు అన్నది కరెక్ట్ అన్నది వెరిఫై చేసుకోవాలి. అందుకని అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాపురం ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు కూడా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పర్సనల్గా వెళ్ళి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే అయితే వాళ్ళ నివాసం ఉన్నారో ఆ ప్లేసెస్ అంతా ఎక్కడ చేయాలి, కొద్ది టైం పడుతుంది. ఎవరు డౌట్ అది ఖచ్చితంగా ఫ్యాక్ట్ మేడం.